మీకు దాని మీద పూర్తిగా ఒక అవగాహన ఉండాలి. మీకు ఈ సినిమా చేసినట్టు కథ ప్రకారం మీరు దయ్యాలను, ఆత్మలను నమ్ముతారా? మీరు అడుగుతున్నారా, మీరు నమ్ముతారా? నిజంగా నమ్ముతానండి. ఓకే, ఉందని నమ్ముతాను. అంటే దయ్యాలు ఉన్నాయని ఈ సినిమాలు చేశారా మీరు? ఏం దయా ముందు కాబట్టి సినిమా చేస్తున్నామా? అట్లా చూసి మనం ఏం సినిమా చేయకూడదు కదా. సినిమా చేస్తానంటే ఎలా మరి? దెయ్యాన్ని ఇష్టపడతారా, దేవుడిని ఇష్టపడతారా? దెయ్యాన్ని ఇష్టపడతారా, దేవుడిని ఇష్టపడతారా? జనరల్ గా ఎవరండి ఎవరు ఇష్టపడతారు? దేవుడిని. ఒక క్వశ్చన్. మీకు డెవల్ ఇష్టపడతాం, మీకు కొంతమంది అంటారు కదా. ఇప్పుడు ఆయన అన్ని దెయ్యాలు ఇష్టపడే ఇవన్నీ చేస్తాడు ఆయన. రాజుగారు కదా డైరెక్టర్, మీ డైరెక్టర్. నేను ఎప్పుడు చెప్పలా దెయ్యాలను ఇష్టపడతాను, ఆయనే అన్ని చెప్పేసుకుంటున్నాను. సార్కి నమ్మకం వచ్చి చాలా ఉంది. ఆయన ప్రతి విషయానికి టైము ఇది అది చూసుకొని చేస్తారు. అది నాకు అది లేదు, ఆయన చూసలేదు. మేడం ఇదే మంచి టైం, ఇదే చేయాలి, ఈ షార్ట్ ఇచ్చేయాలి, ఇది మేము రిలీజ్ చేస్తాము, ఈ డేట్ మంచి రోజు, ఇవన్నీ ఆయనే చూసాను, ఇంకెవరు చూసలేదు. సరే, ఎక్కువ రాత్రులు షూటింగ్ చేయడం వల్ల మీరు షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ అలా పడుకున్న తర్వాత కానీ అంటే చేసిన సీన్లు మనకు గుర్తుంటాయి, మెమరబుల్గా ఉంటాయి కదా. నేను వచ్చి సార్ లాగా ఇన్స్టెంట్ యాక్టర్, అంతే. అక్కడే చేసుకుని వదిలేసి అక్కడే వచ్చేస్తాం, అంతే. షార్ట్ కట్ యాక్షన్ అప్పుడు చేసుకుంటాము, కట్ అప్పుడు అక్కడే వదిలేసి అక్కడే వచ్చేస్తాం, అంతే. అది ఇంట్లో వరకు వచ్చేసి తీసుకున్నాం. ఇప్పుడు ఆ లాంగ్వేజ్లో బిజీగా ఉన్న ఆర్టిస్టు ఓటీటీకి కేటాయించి ఓటీటీకి సినిమాలు చేయటం అంటే బిగ్ స్క్రీన్లో బాగా బిజీ ఆర్టిస్ట్ మీరు. సో అటువంటిది ఓటీటీకి కేటాయించి సినిమాలు చేయడం ఏంటి అంటే? నేను వచ్చి దాంట్లో డిఫరెన్షియేట్ చేసలేదు సార్. అది థియేటర్, ఓటీటీ కాదు. ఒక యాక్టర్కి ఇది పని, అంతే. ఒక యాక్టర్గా చేస్తున్నాను. అది వచ్చి ఓటీటీ ఉండొచ్చు, టీవీ ఉండొచ్చు, సినిమా ఉండొచ్చు. ఫైనల్గా వచ్చి ఇది పోయి ప్రేక్షకుల తగిలిపోయి చేరాలి, అంతే. అదే మ్యాక్సిమం. సో అది ఓంకార్ గారు, సురేష్ గారు, ఇంత పెద్ద స్పాన్తో ఇంత పెద్ద చేసినప్పుడు మీకు ఎందుకు తమ్ముడు గుర్తు రాకుండా దీంట్లో తమ్ముడిని ఎందుకు చేయించలేదు అంటే? అశ్విన్ అడిగి అక్కడే ఉన్నాడు, ఎందుకు చేయించలేదు అంటున్నా. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్విన్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటా నేను స్టార్ట్ చేసిన తర్వాత. జీనియస్ కావచ్చు, రాజుగారి 1, 2, 3 ప్రతి ప్రాజెక్ట్లో అశ్విన్ ఉంటాడు, లేకుండా ఏ ప్రాజెక్ట్ లేదు. బట్ అశ్విన్కి సీజన్ 2 ఎంట్రీ ఇద్దామని చెప్పి అట్టుపెట్టా. సీజన్ 2లో ఎంట్రీ ఇద్దామని అడ్డుపెట్టి అట్లా వస్తాడు. సీజన్ 2లో ఇక్కడే అవ్వదు, సీజన్ 1 అవ్వదు. మీరు రేపు చూస్తారు, ఎండింగ్ చూడగానే అర్థం అవుద్ది ఇది సీజన్ 2 ఉంది అని చెప్పి. డెఫినెట్ గా సీజన్ 2 వాడుతూనే స్టార్ట్ అవుద్ది.